हाय अंडी, वेलकम टू अप्सर मिनी चैनल। नेनु कंदी पच्चड़ी चेसानंडी। चाला कम्मगा उंदंडी कंदी पच्चड़ी। इदी मा अम्मम्म टाइम लो अयिते चाला बागा चेसुकुनेवारु। दीन्नी चेयडानिकी फस्ट पेद्द निम्मकाय सेदंत चिंतपंडु तीसुकोनी शुभ्रंगा कडिगि नानबेट्टुकोवालंडी। तर्वात रेंडु स्पून्ल नेय्यि वेसुकोवाली। हीट अयिन तर्वात రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి। 1 టీ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి। తర్వాత అదే pan లో 1 కప్పు కందిపప్పు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి। గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలండి। తర్వాత ఒక 8 ఎండు మిర్చి వేసాను। తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। లో ఫ్లేమ్ లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలండి। కందిపప్పు, ఎండుమిర్చి అవన్నీ వేసి తర్వాత జీలకర్ర ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి। తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ salt వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి। తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పోపు వేసుకోవాలండి। అవి ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 గ్రామ్ కరివేపాకు ఫ్రై చేసుకొని తర్వాత కంది పచ్చడి మొత్తం దీంట్లో వేసుకోవాలండి। వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। అంతేనండి, కంది పచ్చడి కమ్మగా వాసన వస్తుంది, ఇది చాలా తొందరగా కూడా అయిపోతుందండి। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి। తర్వాత ఆల్ అనే గంటని టచ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।